సింగరేణి కాలేజ్ సరే యాక్ట్ వచ్చింది, భారత పార్లమెంటు చట్టం తీసుకొచ్చింది, బొగ్గు బాయిల్ ఆక్షన్ పెడతా ఉంది. మరి ఎవడైనా తెలివైన వాడు ఆక్షన్ పెడతా ఉంటే, అది కూడా సింగరేణి పక్కన ఉన్నటువంటి బొగ్గు బాయిల్ ఆక్షన్ పెడతా ఉంటే, చట్టం ప్రకారం వాళ్ళు చేస్తూ ఉంటే, తప్పనిసరి పరిస్థితి ఉత్పన్నం అయితే ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఆ బొగ్గు బాయిలు పోకుండా నువ్వే పార్టిసిపేట్ చేసి నువ్వు తెచ్చిపెట్టుకుంటావు. ఎందుకంటే నీ పరిస్థితి బాగాలేదు కాబట్టి. నువ్వేం చేశావు, సింగరేణి కాలేజ్ సంబంధించిన బోర్డు ఒక సమావేశం పెట్టుకొని 2021 అక్టోబర్ 29 నాడు ఈ బొగ్గు బాయిల్ వేలంలో పాల్గొనాలని సింగరేణి యాజమాన్యం నిర్ణయం చేసింది. పాల్గొని నిర్ణయం ఎందుకు చేసిందంటే, మనకి దాదాపు ఇంకో 20 బొగ్గు బాయిలు మూసేస్తున్నారు, అవి లేకపోతే మనం కథమైపోతాం. అది కూడా మన ప్రాంతంలో చేస్తామని, ఎక్కడో వేరే రాష్ట్రాలు అయితే ఇబ్బంది, ఈ బోనీయకుండా మనం కాపాడుకోవాలని బోర్డు నిర్ణయం చేసింది. నిర్ణయం చేసినప్పుడు ఏం చేశారు వీళ్ళు, వేలంపాట్లో పోకుండా కేవలం వారం రోజుల్లోనే ఆనాటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పెద్దలు చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో ఒక కోర్ కమిటీ నవంబర్ 5 ఇదేం అక్టోబర్ 29 సింగరేణి బోర్డు నిర్ణయం చేసింది. 2021 అక్టోబర్ 29 సింగరేణి బోర్డు ఆక్షన్లో పాల్గొన నిర్ణయం చేసింది. దానికి సంబంధించి కేవలం వారం రోజుల్లోనే 2021 నవంబర్ 5 కోర్ కమిటీ సమావేశమే గోదావరి వ్యాలీలోని బొగ్గు గనులను సింగరేణి తీసుకోవద్దు అని కేసీఆర్ ఆదేశాల మేరకు నిర్ణయం చేశారు. ఎందుకు చేశారయ్యా, ఎందుకు చేశారు అంటే, ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి బొగ్గు గనులకు సంబంధించి ఉదాహరణ సత్తుపల్లి 3 కోయగూడెం, ఈ రెండు మందేరే, ఈ రెండు బొగ్గు బాయిలు వారికి సంబంధించిన స్నేహితులు పారిశ్రామికవేత్తలకి చెందేటట్టుగా ఉండటం కోసం సింగరేణి, ఎందుకంటే అత్యంత ఎలిజిబిలిటీ ఉన్నటువంటి కంపెనీ కదా, ఎక్స్పర్టైజ్ దీనికే ఉంది, ఫైనాన్షియల్ స్టెబిలిటీ స్ట్రెంగ్త్ దీనికే ఉంది, మైనింగ్ ఎక్స్పర్టైజ్ దీనికే ఉంది, సింగరేణి పార్టిసిపేట్ చేస్తే వాళ్ళకి రాదని సింగరేణి పార్టిసిపేట్ చేయకుండా చేసి వారికి కావలసిన ఇరు కంపెనీలకు వచ్చేటట్టుగా ఒక పెద్ద కుట్ర జరిగింది. ఏంటే ఆ కంపెనీలు, ఒకసారి అందరూ తెలంగాణ ప్రజలంతా గమనించాలి. కోయగూడెం బ్లాక్ మెస్సెస్ ఆరో కోల్ మైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్, ఆరో అంటే ఎవరిది, అరబిందో వాళ్ళు, ఆరో కోల్ మైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఒకటి, ఇంకోటి సత్తుపల్లి బ్లాక్నేమో అవంతిగా కాంట్రాక్టర్స్ ఇండియా లిమిటెడ్ కట్టుబెట్టారు. ఈ రెండు ఎవరయ్యా, ఒకటేమో అరబిందో, అరబిందో వాళ్ళ లింక్ ఏంటో మీ అందరూ తెలిసింది, అరబిందో వాళ్ళ లింక్ ఏంటో మీ అందరూ తెలిసిందే, లిక్కర్ స్కామ్ ఢిల్లీ దాకా అందులో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళ కుటుంబ సభ్యులు ఎవరెవరు మిలాఖత్తు ఉన్నారో మీ అందరూ తెలుసు. వాళ్ళు వీళ్ళకి వాళ్ళకి వీళ్ళిద్దరు కలిసి బాండ్స్ కూడా ఇచ్చారు ఏదో బీజేపీ గవర్నమెంట్కి కూడా. సో లిక్కర్ దాంట్లో సహాయం చేసినందుకే ఒక బ్లాక్ అప్ చెప్తారు. ఇంకో ఆయన అవంతిగా కాంట్రాక్టర్స్ ప్రతిమ వాడు, ఈ ప్రతిమ ఎవరిదో మీ అందరూ తెలిసింది, రాష్ట్ర ప్రజలందరూ తెలుసు, వీళ్ళకున్న అత్యంత ప్రతిభ ఏంటో తెలుసు, ఈ ప్రతిమ కంపెనీ ఎవరిదో కూడా తెలుసు. ఈ రెండు కంపెనీలు కేవలం టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకత్వానికి కావలసినటువంటి అత్యంత సన్నిహిత కంపెనీలు, వాళ్ళకి చెందటం కోసం సింగరేణిని బొందబెట్టి, సింగరేణిని ఇందులో పాల్గొనకుండా చేసి, సింగరేణికి రెండు బ్లాకులు లేకుండా చేసి అతిపెద్ద కుట్ర 10 సంవత్సరాల్లో చేసి సింగరేణిని అన్యాయం చేస్తారు. మీ వల్లే ఈ రెండు రాకుండా పోయినాయి, ఇది వాస్తవం. ఇది అయిపోయిందే, సింగరేణి ఏడొద్దన్నారు, ఏడొద్దన్నా కోల్ బ్లాక్, ఎందుకంటే వీళ్ళ మనుషులు కావాలి కాబట్టి. కానీ మళ్ళీ
ఒరిస్సాలో కోల్ బ్లాక్స్ ఆక్షన్ జరుగుతుంటే మాత్రం ఆడికి పంపించారు. ఏందయ్యి ఆ బుక్ కంపెనీ పేరు కూడా చెప్తాం మీకు. ఒరిస్సాలో బంకుయి బ్లాక్ అని ఒకటి, దాని ఒక్కదానికి బిడ్ వేయాలని మాత్రం నిర్ణయం చేశారు. అది పక్కన ఉన్న సింగరేణి మైనింగ్ జరుగుతున్న కొత్త ఇదేంటి ఎల్లందు కోయగూడెం పక్కనే జరుగుతుంది, ఆడ సత్తుపల్లిలో జరుగుతుంది, పక్క పక్కనే అది వదిలేసిండు, ఇక్కడ పార్టిసిపేట్ చేయొద్దన్నారు, ఒరిసాకి మాత్రం పంపించు ఆక్షన్. ఆక్షన్ చేయొద్దన్నాడు ఆడికి ఎందుకు పంపించు నువ్వు? ఆక్షన్లో సింగరేణి పార్టిసిపేట్ చేయొద్దనుకున్నావు ఆడికి ఎట్లా పంపించావు? అది ఎక్కడో పక్క రాష్ట్రం, అక్కడెక్కడ మన మైనింగ్ యాక్టివిటీ కూడా లేదు.